దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటు చేసుకుంది. ఒక రకంగా కొండ చర్యలు విరిగిపడిన దృశ్యం ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పటికే వరుస వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇటువంటి సమయంలో దసరా మహోత్సవాలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తలుగా తీసుకొని వ్యవహరిస్తున్నారు. అయినా సరే కొండ మీద ఉన్న మౌనస్వామి కొండ మీద నుంచి కొండ చర్యలు విరిగిపడడం, ఒక ముగ్గురికి తీవ్ర గాయాలు అవడం, కొంతమందికి ప్రస్తుతం గాయాల పాలైన వాళ్ళని ఆసుపత్రికిలో చికిత్స నిమిత్తం తరలించారు. అంటే ఇంకా ఎవరికైనా తీవ్రమైన గాయాలు తగిలాయా ఏంటి అనేది ఆ విరిగిపోయిన కొండ చర్యలను తీస్తే కానీ తెలీదు. ప్రస్తుతం ఇదే నేపథ్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయం కూడా జాప్యం అయ్యింది. దీనివల్ల ప్రస్తుతం మనం మీరు చూడొచ్చు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్నాం. అయితే ఈ కొండ చర్యలు విరిగి పడిన నేపథ్యంలో పైకి ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం దర్శనాలు కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు చూడొచ్చు అక్కడ చాలా లిమిటెడ్గా పంపిస్తున్నారు, అందరినీ తరలించట్లేదు. పైన కూడా క్యూ భారీగా మొత్తం నిలిచిపోయింది. క్యూ లైన్ ఒకసారి మీరు గమనిస్తే ఈ ఆలయ సమీపంలో క్యూ లైన్ మొత్తం నిలిపివేశారు. ఎక్కడికి కూడా దర్శనం కూడా ప్రస్తుతం నిలిపివేశారు. ఒక పక్కన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన నేపథ్యంలో దర్శనం నిలిపివేయడం, అదే సమయంలో కొండ చర్యలు విరిగిపడడం, ఆ పరిస్థితిని కూడా అధికారులు అంటే ముందస్తుగా అంచనా వేయలేక ఇది జరిగిందా ఏంటి అనే దాని మీద కూడా దాని మీద ఒక నివేదిక సమర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చే నేపథ్యంలో ముందుగా ఇది చోటు చేసుకోవడం ఒక తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి బాధ్యత ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక నివేదిక ఏమన్నా ఇమ్మని కోరతారా ఏంటి అనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న తరుణంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అనే దానికి సంబంధించి అధికారులు వాళ్ళ ఎటువంటి బాధ్యత తీసుకుంటారు, దాని మీద తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ విజయవాడ నుంచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.